స్టోరీ టైమ్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ లక్ష్యం నాలుగో భాగం. కామాక్షి మాటలు నమ్మిన లక్ష్మణ్ కూతురుని వెతుక్కుంటూ పట్నం వెళ్తాడు. కూతురుని కలుసుకుంటాడు. అప్పుడు తండ్రి, బాగున్నావా తల్లి? బాగున్నాను నాన్న, నువ్వెలా ఉన్నావు? పిన్ని తమ్ముడు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా, పద వెళ్దాం. ఎక్కడికి నాన్నా? ఎక్కడికేంటమ్మా, మనింటికే. మనింటికా? పిన్ను ఒప్పుకుంటుందా? మీ పిన్నే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించిందమ్మా. ఓహో, అయితే పిన్ని పంపింది కాబట్టి వచ్చావన్నమాట. లేదంటే రాకపోయేవాడివే కదా నాన్నా. నన్ను క్షమించమ్మా, అప్పుడు మీ పిన్నికి భయపడి నిన్ను వదిలేశాను. మరిప్పుడు భయం లేదా పిన్నంటే? లేదమ్మా, ఏదైతే అదే అయ్యిందని నిర్ణయానికి వచ్చాను. ఇకపైనా అది ఏదైనా ఎదురు మాట్లాడితే దాని తోలొలి చేస్తాను. ఈ పని నువ్వు అప్పుడే చేసుంటే బాగుండేది కదా నాన్న. ఆ రోజు నీ మాట వినని పిన్నిని ఈరోజు ఎదిరించావు. అలా అప్పుడే చేసుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు కదా నాన్న. మీకు తెలియదు, ఏ దిక్కులేని ఒంటరి ఆడపిల్లలు ఈ సమాజంలో ఎన్ని కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుందో. అంతా మంచి జరిగి నేను క్షేమంగా ఉన్నాను కనుక మీరు ఈరోజు నా దగ్గరికి రాగలిగారు, నన్ను ఇంటికి రమ్మంటున్నారు. ఒకవేళ నాకేదైనా జరగరాంది జరుగుంటే ఏం చేసేవారు నాన్న? రెండు కన్నీటి బొట్లు కార్చి నన్ను క్షమించమ్మా అని అనేవారు అంతే కదా. ఆ రోజు మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఈరోజు అనుకూలంగా ఎలా మారాయి? లోపం మనలోనే ఉంటుంది నాన్న, పరిస్థితుల్లో కాదు. మనం చూసే దృష్టిని బట్టే పరిస్థితులు కూడా మనకు అలాగే కనిపిస్తాయి. పిన్నిని ఒప్పించలేక, ఎదురించలేక నన్ను పంపించేసి ఆ బెంగతో ఇన్నాళ్ళు నువ్వు మంచాన పడ్డావు. ఇందులో ఏమైనా మంచి జరిగిందా చెప్పు. ఇందులో తప్పు పిన్నిది మాత్రమే అని కూడా నేను చెప్పను. తన మనసులో నేను సవతి కూతున్నని ఉండిపోయింది, అందుకే నా పట్ల అలా ప్రవర్తించింది. అంతే తప్ప పిన్ని చాలా మంచిది నాన్న. చాలామంది తల్లిదండ్రులు మీలాగే ప్రవర్తించి వారికి తెలియకుండానే వారి ఆడపిల్లల జీవితాలు నాశనం కావడానికి కారకులుగా మిగిలిపోతున్నారు. నేను మిమ్మల్ని దెప్పి పడవడం లేదు నాన్న, నిజం మాట్లాడుతున్నాను. మీరంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి. చూడండి నాన్న, ఒంటరి బ్రతుకుకి అలవాటు పడి నా లక్ష్యం వైపు నేను యుద్ధం చేస్తున్నాను. అంతేకాదు, నాలాంటి ఎందరో ఆశ్రయం లేక అభాగ్యులైనటువంటి ఆడపిల్లలకి నా జీవితం ఒక దిక్సూచిలాగా ఉండాలి అనుకుంటున్నాను నాన్న. ఏ తోడు లేకపోయినా ఆడపిల్లలు ఈ ప్రపంచాన్ని గెలవగలరు అని నిరూపించి ఎందరో ఆడపిల్లల్లో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఇలాగే వదిలేయండి, నేను రాలేను. మీతో పాటు వస్తే నా లక్ష్యం నీరుగారిపోవచ్చు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్న. తల్లి, క్షమించు అనే మాట చాలా చిన్నదమ్మా. ఏ తండ్రి చేయకూడని తప్పు నేను చేశాను. ఈడొచ్చిన ఆడపిల్లని గాలికి వదిలేశాను. కనీసం ఇప్పుడైనా నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి ఆ విధంగా నా తప్పుని కొంతవరకైనా సరిదిద్దుకోవాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు నా లక్ష్యం మీద తప్ప మిగతా వేటిపైన నాకు ఆసక్తి కానీ ఆశ కానీ లేవు నాన్న. అయినా ఈడొచ్చిన ఆడపిల్లలకి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయింది అనుకోవడం పెద్ద పొరపాటు. ఎవరికి ఎవరు శాశ్వతం, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని ఒంటరిగా ఆయన ఎదుర్కోగల ధైర్యాన్ని ఆడపిల్లల్లో పెంపొందించాలి. అదే తల్లిదండ్రులు ఆడపిల్లలకిచ్చే గొప్ప ఆయుధం. ఇదంతా మీపై కోపంతో చెప్పడం లేదు నాన్న, మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. సరే, ఇక మీరు వెళ్ళండి. మీకు నన్ను చూడాలనిపించినప్పుడు మీరు ఇక్కడికి రావచ్చు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉందమ్మా, నా బిడ్డ ఎంత ఎదిగిపోయిందో అనిపిస్తుంది. వెళ్ళొస్తానమ్మా అని లక్ష్మణ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అదేంటి, అమ్మాయిని తీసుకురాలేదా? లక్ష్మణ్ తన కూతురు మాట్లాడిన విషయాలు మొత్తం భార్యకు చెప్తాడు. అది విన్న కామాక్షి కన్నీరు కారుస్తుంది. అవునండి, నేను నిజంగానే పాపిష్టిదాన్ని. ఇప్పుడు కూడా దాని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను. దాన్ని అంత బాధ పెట్టినా నన్ను సమర్థించి మాట్లాడింది. దాని మంచి మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. దాన్ని ఇబ్బంది పెట్టొద్దండి. తనకు నచ్చి ఇక్కడికి వచ్చే వరకు ఎదురు చూద్దాం. అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి, అది చాలు నాకు. భార్యలో వచ్చిన మార్పుకి లక్ష్మణ్ ఎంతో సంతోషిస్తాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ధాత్రికి అమెరికాలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఈ విషయాన్ని పిన్నికి వాళ్ళ నాన్నకి చెప్పడానికి ఇంటికొస్తుంది. కామాక్షి ఎంతో ప్రేమగా ధాత్రిని ఆహ్వానిస్తుంది.
తమ్ముడు కూడా అక్క అక్క అంటూ కలవరిస్తూ తిరుగుతూ ఉంటాడు. కామాక్షి కూతురికి బట్టలు పెడుతుంది, ఖర్చులకి కొంత డబ్బు ఇస్తుంది. అది చూసి లక్ష్మణ్ ఎంతో సంతోషిస్తాడు. కూతురిని ప్రేమగా ఇంటి నుంచి సాగనంపుతాడు. అయితే తాను దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు తన కాళ్లపై తాను నిలబడి లక్ష్యం వైపు అడుగులు వేసి ఈరోజు తాను ఇంతటి మంచి స్థాయికి రావటానికి కారణమైన మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పి వెళ్దామని ఆయన ఇంటికి వస్తుంది. కానీ అక్కడ మాస్టర్ ఫోటోకి దండవేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ధాత్రి బోరున విలపిస్తుంది. ఎవరమ్మా నువ్వు? నా పేరు ధాత్రి అండి, మాస్టర్ గారి స్టూడెంట్ మేడం అని ధాత్రి చెప్తుంది. ఓ ధాత్రి, రామ్మా రా. మాస్టర్ గారు ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉండేవారు. ఆయనకి నువ్వంటే ఎంతో అభిమానం తల్లి. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు మేడం. మాస్టర్ గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుంది, చెప్తారా? తప్పకుండా తల్లి. మీ మాస్టర్ గారికి దేశం అంటే చాలా మమకారం. పేద ధనిక తేడాలు అస్సలిష్టం ఉండవు. ఆయనది చాలా సంపన్న కుటుంబం, కానీ డబ్బంటే ఆయనకి ఎప్పుడూ మమకారం లేదు. తన ఆస్తి మొత్తాన్ని పేదాళ్ళకి పంచేశాడు. ఆయన చదువుకి, ఆయన టాలెంట్కి విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం వచ్చిందమ్మా. అయినా కాదనుకొని మన దేశంలోనే అభాగ్యులైన ఆశ్రయం లేని వాళ్ళకి, నిరుపేదలకి, ఆ పిల్లలకి చదువు చెప్పాలని ఇక్కడే మాస్టర్ గారు ఉద్యోగంలో చేరారు. నేటి బాలలే రేపటి పౌరులు, యువత ఈ దేశానికి వెన్నుముక అని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా మన దేశంలోనే నిరక్షరాస్యత ఉండకూడదని, చిన్నపిల్లలు పనికి పోకూడదని, బడికే వెళ్లాలని పోరాడుతూ ఉండేవాడు. ఆయన జీతాన్ని ఖర్చు పెట్టి పేద పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టేవారు. అవసరమైన వారికి కూడా ఫీజులు కట్టేవారమ్మా. తన దేశంలోని పిల్లలందరూ తన పిల్లలు అనేవారు. తనకు పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం పెరిగిపోతుందోనని పిల్లల్ని వద్దనుకున్నారు. నేను కూడా ఆయన భావజాలమంటే ఎంతో ఇష్టపడేదాన్ని. ఆయన ఏం చేసినా ఎదురు చెప్పలేదు. ఆయనకు తగ్గ భార్యగా నడుచుకోవడమే నా ధర్మమని నమ్మాను. ఆయనకు కూడా నడిచాను, కానీ ఆయన కోరిక పూర్తిగా నెరవేరకుండానే వెళ్ళిపోయారు. మేడం, మాస్టర్ గారి ఆ కోరికేంటి? ఎప్పుడూ ఒక విషయం గురించి బాధపడుతూ ఉండేవారు. మన దేశంలో యువతంతా పెద్ద పెద్ద చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారు. వారి జ్ఞానాన్ని అక్కడి వాళ్లకే పంచుతున్నారు. అది ఆయనకి చాలా బాధ కలిగించేది. మన దేశంలో ఎందరో పేద పిల్లలున్నారు. వాళ్ళందరూ నిరక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. దానిని నిర్మూలించాలన్నదే ఆయన కోరిక. మన దేశంలో కూడా 100% అక్షరాస్యత సాధించాలనేదే ఆయన కల, లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే ఎంతో కష్టపడి ఫండ్స్ అన్నీ వసూలు చేసి అనాథలైనటువంటి, అభాగ్యులైనటువంటి పేద పిల్లల కోసం ఒక ఆశ్రమం కూడా కట్టించారు. అందులో ఫ్రీగా చదువు చెబుతున్నారు. ఆయన తదనంతరం దాన్ని పట్టించుకునేవారు లేరని చాలా కృంగిపోయేవాడు. ఆశ్రమం బాధ్యతలు స్వీకరించాలని ఎందరినో బ్రతిమాలాడు, కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఆ బాధతో ఆయన చాలా రోజులు కుమిలిపోయారు. అదొక్కటేనమ్మా మీ మాస్టర్ గారి చివరి కోరిక. మేడం, మాస్టర్ గారి చివరి కోరికని నేను నిలబెడతాను. ఈరోజు నుండి ఆశ్రమం బాధ్యతలన్నీ నేను స్వీకరిస్తాను మేడం అని ధాత్రి చెప్పడంతో మాస్టారు గారి భార్య ఎంతో సంబరపడుతుంది, ధాత్రిని దీవిస్తుంది. ధాత్రి తిరిగి పట్నంలోని తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన బ్యాగ్లో నుంచి అమెరికా వీసాని చించివేస్తుంది. ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి అక్కడ పిల్లలందరికీ గార్డియన్గా మారి వాళ్ళందరికీ చదువు చెబుతూ మాస్టారు గారి కలకి ప్రాణం పోస్తుంది. చాలా సంవత్సరాల తరువాత ఆశ్రమం మొత్తం అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులతో కలకల్లాడుతూ ఉంటుంది. వారిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, బిజినెస్ మ్యాన్లు, ఇలా ఎందరో ఉన్నత స్థానానికి ఎదిగిన విద్యార్థులు ఉంటారు. ఆశ్రమం ప్రాంగణంలో ఒక సభ ఏర్పాటు చేస్తారు. ముందుగా వచ్చిన వారిలో నుంచి ఒకరు ఆ సభలో స్టేజ్ మీదకు వెళ్ళి మాట్లాడతారు. సభకు విచ్చేసిన తోటి మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనం అందరం
ఇంతటి గొప్ప స్థాయిలో నిలబడ్డానికి ఆశ్రమం స్థాపించిన మాస్టారు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలని లక్ష్య సాధనని ముందుకు నడిపించటానికి వివాహం కూడా చేసుకోకుండా తన జీవితాన్ని పణంగా పెట్టి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపిన మాతృమూర్తి అయిన ధాత్రి అమ్మ 60వ పుట్టినరోజు సందర్భంగా హంగులు ఆర్భాటాలకి అతీతంగా ఉండే మన అమ్మని చంద్రునికి ఒక నూలిపోగు అన్నట్టుగా మనం అందరం కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మా ఈ చిన్న కోరికను మన్నించి దయచేసి మా అందరికీ మార్గదర్శి ఆదర్శప్రాయమైన ధాత్రి అమ్మని స్టేజ్ మీదకి రావలసిందిగా కోరుకుంటున్నాను. అప్పుడే 60 ఏళ్ల ఒక పెద్దావిడ స్టేజ్ పైకి రావటం చూసి అందరూ ఉప్పొంగుతున్న ఆనందంతో చప్పట్లు కొడతారు. ఆవిడ ఎవరో కాదు, ధాత్రి, తన జీవితాన్ని అంకితం చేసి ఎందరికో జీవితాలను ప్రసాదించిన మాతృమూర్తి. ధాత్రి పూలమాల తీసుకుని మాస్టారు ఫోటోకి దండవేస్తుంది, ఆయనకి నివాళులర్పిస్తుంది. అక్కడే ఉన్న కొద్ది మంది కలిసి ధాత్రికి శాలువా కప్పి సత్కరిస్తారు. తరువాత ధాత్రి మాట్లాడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలకి నా ఆశీస్సులు. మీరందరూ ఇక్కడ చదువుకుని ఈరోజు మీరందరూ ఇంత గొప్ప స్థాయికి ఎదగడం నాకు ఆనందంగా ఉంది. అలాగే మాస్టర్ గారి ఆశయాన్ని లక్ష్యాన్ని గౌరవించి మీ విజ్ఞానాన్ని తెలివిని ఇతర దేశాలకు కాకుండా మన దేశ పురోగాభివృద్ధికి వినియోగిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. చూడండి, జీవితానికి లక్ష్యమంటూ ఉండాలి. మన మూలాలను, మనం నడిచి వచ్చిన దారులను మర్చిపోకూడదు. ఒక్క ఆశ్రమం నుండే కాదు, మీ తరపును కూడా మీకు చేతనైన సహాయం ఇతరులకు చేయండి. మాస్టర్ గారి ఆశయం, నా లక్ష్యం నాతోనే ఆగిపోకూడదు. మాస్టర్ గారి ఆశయాన్ని ఇన్ని సంవత్సరాలుగా శిరసావహిస్తూ వస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నిర్వర్తిస్తూనే ఉంటాను. నా తర్వాత ఈ ఆశ్రమ బాధ్యతలు మీలో ఎవరో ఒకరు చేపట్టి ముందుకు నడిపించాలి. నిరక్షరాస్యతని నిర్మూలించాలి. ఇదే మన మాస్టర్ గారికి మనమిచ్చే ఘన నివాళి అంటూ తన ప్రసంగాన్ని ముగిస్తుంది. ఇంతలో ఆ జనం మధ్యలో నుంచి ఒక చిన్న పాప ధాత్రి దగ్గరకు వస్తుంది. ధాత్రి అమ్మ, నేను బాగా చదువుకొని పెద్దయ్యాక మీలాగానే ఈ ఆశ్రమం బాధ్యతలు స్వీకరిస్తాను అంటూ ధాత్రి కాళ్ళకి నమస్కరిస్తుంది. ధాత్రి ప్రేమగా ఆ పాపని అక్కున చేర్చుకుంటుంది. అక్కడ ఉన్నవాళ్ళంతా సంతోషంతో కరతాళ ధ్వనులతో ప్రాంగణమంతా మారుమ్రోగిపోయేలా చప్పట్లు కొడతారు. ప్రతి మనిషికి చదువనే కాదు, ఒక మంచి పని సాధించాలన్న ఒక లక్ష్యం ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అడ్డంకులొచ్చినా సంకల్పబలంతో లక్ష్యాన్ని చేరుకోవాలనే నీతి ఈ లక్ష్యం కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.